Tino, go there. Go there. Tino, no, no. Go there. నాళా కన్వర్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నాడు. పోయిన నెల 22వ తారీఖున దరఖాస్తు చేసుకుంది. తహసీల్దార్ గారిని కలిస్తే ఆర్ఐ గారిని కలవండి అని చెప్పారు. ఆర్ఐ గారిని కలిస్తే ఆర్ఐ గారు ఆర్ఐ తిరుపతి గారు 20,000 లంచం ఇస్తేనే నీ పని అయితే నెక్స్ట్ కాదని చెప్పిండ్రు. ఎంత అండి? 25 వస్తే 20 డిమాండ్ చేస్తే ఆయన బతిమాలకుంటే దానికి 15,000 తీసుకురా పని చేస్తా అని చెప్పి అంటే ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఆర్ఐ తిరుపతి గారు ఆఫీస్కి వేరే తన ప్రైవేట్ అసిస్టెంట్కి ఇవ్వమని చెప్తే అతను తీసుకోగా ఏసీపీ పట్టుకోవడం జరిగింది. ఈ ప్రైవేట్ పర్సన్ నేను పది గురం ప్రయోజనమైన వ్యక్తికి పైసలు తీసుకోమని చెప్పిండు. దానితోనే మేము ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా కోర్టులో దానికి నారగట్టినం ఇక్కడ సార్ సంతకం పెట్టి మరి తింటుండు అది మా కొడుకులో పనులు చేస్తాడని చూసిన ఆలోచన ఏది గదాలలో చేద్దామని చూసిన ఇక్కడ సంతకం పెడితే సారు అక్కడ పోయి చేసుకోవచ్చని చేసినాం. ఒక వారం రోజుల నుంచి అది గడిచిపోయింది టైం వాడు వెళ్ళిపోయిండు వీళ్ళు సార్ అంటే నీకు ఎంత అడిగాడు అది చేసిన డబ్బులు ఫస్ట్ 20,000 అడిగిండు. 20,000 అడిగితే సార్ ఇట్లా చూడండి చూడంటే 15,000 కుక్కున్నాడు. 15,000 ఇస్తాను జరిగింది. ఇవాళ ఇట్లా జరిగింది. ఎక్కడ ఇచ్చిన డబ్బులు ఇక్కడ మరి ఏసీబీ అధికారులు నువ్వు సంప్రదించిన వాళ్ళు తీసుకున్నా సంప్రదించు తీసుకున్నారు ఇవాళ డబ్బులు 15,000 సంప్రదించాము మీ కొడుకు అంటే అక్కడికి మా కొడుకు వేసిండు ఇక్కడ ఇక మళ్ళీ అది వైకెళ్ళి నేను ఇక్కడ పోతే తిరిగి రఘు అంటే డిమాండ్ చేశారు పైసలు డిమాండ్ చేశాను 20 మొన్న మా చిన్న కొడుకు నాకు నామం కట్టినా ఏ ఏం ఊగాత్తు నువ్వు 15,000 తీసుకోరా పని అయిపోతుందని చెప్పని నాకే పోతే ఎవరున్నారు సార్ ఇది అశోక్ అని ఆయన పేరు తిరుపతి.